నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై జూలై నెల వృషిక రాశి రాశి ఫలితాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వతే నమీవో రెండు వేల ఇరవై జూలై నెల వృషిక రాశి ఫలితాలు కిందటి నెలలో మనం రాశి ఫలితాలు చెప్పుకుంటున్నప్పుడు ఇరవై తొమ్మిది జూన్న గురువుగారు మకర రాశిలో నుంచి వెనక్కి వచ్చి ధనుర్ రాశిలో ప్రవేశిస్తారు అప్పుడు ఈ నెలాఖరు కాబట్టి జూలై నెలాఖరు కాబట్టి జూలై నెలలో రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు ఒక పెద్ద గ్రహమైనటువంటి అయినటువంటి గురువుగారి యొక్క సంచారం మారుతుంది కాబట్టి మారినటువంటిది చాలా విశేషాలు ఉంటాయి అవన్నీ మనం చాలా సంతృప్తికరంగా చెప్పుకుందాం విశదీకరించుకుందాం అని చెప్పడం జరిగింది ఆ ప్రకారమే జూన్ ఇరవై తొమ్మిదిన గురువుగారు ఈ ధనురాశిలో ప్రవేశించడం జరిగింది ఆ ఫలితాలు ఇప్పుడు వృషిక రాశి మీద ఎలా ఉంటాయి ఆ ప్రభావం ఎలా ఉంటుంది చెప్పుకుందాం వృషిక రాశికి గురువుగారు ఏమవుతారు వృషిక రాశికి గురువుగారు ధనురాశిలో ఉన్నారు వృషికి రాశికి ధనురాశి కంటే రెండో స్థానం అంటే ద్వితీయ స్థానంలో ఉన్నారు గురువుగారు ద్వితీయ స్థానం అంటే అర్థం ఏమిటి ద్వితీయం అంటే ధనస్థానం వాక్కు స్థానం విద్యాస్థానం ఇవన్నీ రెండు రెండు రెండో స్థానం డినోట్ చేస్తుంది అంటే అర్థం ఏమిటనమాట వృష్టికి రాశి వారికి రెండవ రెండింట అంటే వారికి స్థానం విద్యాస్థానం వృత్తిస్థానం కాదు ధనస్థానం వాక్స్థానం విద్యాస్థానం అయినటువంటి రెండవ స్థానంలో ఆ స్థానాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఉండడం అనేటువంటిది ఎంత గొప్ప విశేషం ఉండేది అసలు గురువు ఎవరు ధనకారకుడు విద్యాకారకుడు వాహన కారకుడు అవన్నీ ఆయనే ఆయనే ధనకారకుడు ఆయనే విద్యాకారకుడు విద్యాకారకుడు విద్యాస్థానంలోకి ప్రవేశించాడు దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవాలి వృశ్చిక రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది కాబట్టి విద్య బాగా వస్తుంది అని చెప్పాలి గురువు యొక్క అనుగ్రహంతో గురువు గారే విద్యాకారుడు విద్యాస్థానాధిపతి కూడా వృసికి రాసేవాడికి విద్యాస్థానాధిపతి విద్యాకారుడు విద్యాస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు చదువు రాకేమవుతుందండి కాబట్టి మంచి చదువు చదువుకుంటారు అంతకితం మీకు తెలియనివి ఏదైనా ఉన్నప్పటికీ కూడా అదొక బ్రైట్నెస్ మీలో కలిగి కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అర్థం అవుతాయి ఇప్పుడు ఏ మ్యాథమెటిక్స్ లేకపోతే ఇంకోటి ఇంకోటి అంత క్రితం కొద్దిగా కాస్త ఏమంటే అర్థం అవ్వదు కానీ ఈ గారి యొక్క సంచారం వచ్చేటప్పటికి నాది విద్యాస్థానంలోనే విద్యా కారకుడే సంచారం చేయడం ప్రారంభించేటప్పటికీ మీకు ఒక విధమైనటువంటి యొక్క అర్థమైపోతాయి చెబుతుంటే అంతకితం అర్థం కాని ఈక్వేషన్స్ ఇప్పుడు అర్థం అవుతాయి అది గురువు యొక్క అనుగ్రహం బృత్సుకు రాసి వాళ్ళకి కాబట్టి ఈ రాశి వాళ్ళకి గురువు యొక్క సంచారం మూలంగా విద్య బాగా వస్తుంది ఇది విద్యార్థులకి తర్వాత ధనస్థానం ధనకారకుడు కూడా గురువుగారే కాబట్టి ఏదో విధమైనటువంటి రకంగా మనకి ఏదో ఎరియర్స్ రావటం లేదా ఇంకోటి ఇంకోటి సంథింగ్ అలాంటివి కూడా వచ్చే ఉన్నాయి ఎవరికో మనం ఎప్పుడు ఒక ఆపదలో ఉంటే మనం డబ్బిస్తే అది మనం మర్చిపోయినప్పటికీ కూడా తర్వాత వాళ్ళు మనకు తీసుకొచ్చి అయ్యా మీరు పరానప్పుడు ఇచ్చారు మేము మేలు మర్చిపోలేము ఇంట్రెస్ట్ ఎవరైనా లేదు అసలైనా ఇస్తామని చెప్పి తీసుకొచ్చి ఇస్తారు అలాంటివి కొన్ని కొన్ని జరుగుతాయి ఈ యొక్క వృష్టికి రాశి వారికి ఎందుకంటే ధనస్థానంలో కూడా గురువు సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి తర్వాత శని సంచారం ఏ విధంగా ఉన్నది శని సంచారం ఇప్పుడు శని ఎక్కడ సంచరిస్తున్నారు శనిగ్రహం శనిగ్రహం మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు వృష్టికి రాశికి మకర రాశి అవుతుందండి మూడవ రాశి అవుతుంది అంటే విక్రమస్థానం అన్నమాట సోదరస్థానం విక్రమస్థానం విక్రమస్థానంలో శని తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తి అనగానే మనకి కొంత మన సన్ రైజ్ టీవీ తెలుగు ఛానల్కి అర్థమైపోతుంది అంత అనుకూలమైనటువంటిది కాదు అని చెప్పిన ఈ ఈ యొక్క సంచారం మొన్నటిదాకా కూడా మనం ఈ ఏళ్ళనాడు శనిలో ఉన్నాం ఇప్పుడే కాస్త వదిలిపోయి మూడింటికి వచ్చాం అయినప్పటికీ ఇక్కడ కూడా ఏమిటో తామ్రమూర్తి అదే అంటున్నారు గురువుగారు ఏంటండి ఇది అని ఇంకా మళ్ళీ మొన్న ఏడున్నర సంవత్సరాలు పట్టింది మొన్ననే పోయిందనుకున్నాం మళ్ళీ ఏమిటో తామరమూర్తి అంటున్నారని దాని గురించి ఏం బెంగలేదు తామ్రమూర్తిగా ఉంటే పెద్ద అనుకూలంగా ఉండదు సామాన్యంగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి అయినప్పటికీ కూడా అయితే విక్రమస్థానాధిపతి విక్రమస్థానంలోనే సంచరిస్తున్నాడు ఇది మనం ఏం పెట్టుకోవాలి అంటే ఆ స్థానానికి అధిపతి వాడే శని కాబట్టి ఆయనే ఆయన ఇంట్లో ఉన్నాడు ఆయనంటిని ఆయన బాగు చేసేవాడు కాబట్టి తృతీయ స్థానంలో స్థానాధిపతి శని సంచారం చేస్తున్నాడు కాబట్టి వృషిక రాశి వారికి శని తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా సంచరిస్తున్నా ఉన్నప్పటికి కూడా మంచి ఫలితాలని ఇస్తాడు ఆ రాశివాడు ఆయన అయితే ఇదే ఇంకో రాశివాడికి తృతీయమైందనుకోండి శని అంటే అంత తేలిగ్గా ఇచ్చేటువంటి వాడు కాదు అది మనం ఆలో చేసుకోవాలి ఏ రాశి ఓనరు ఆ రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటే అవతల దాని మంచి ఫలితాన్ని ఇస్తారు అది ఫండమెంటల్ కాబట్టి ఆ రీత్యా శని మీకు యోగకారకుడు అవుతాడు కాబట్టి ఈ వర్షిక రాశి వారికి గురుబలం బాగా ఉంది శని సంచారం కూడా పూర్తి అనుకూలంగా ఉన్నది రాహు యొక్క సంచారం రాహు సంచ రాహు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు రాహు నీకు మిథునంలో సంచారం చేస్తూ ఉండాలి మిథునం ఈ యొక్క వృష్టికి రాసి వారికి ఏమవుతుంది అష్టమ స్థానం అవుతుంది అష్టమం అంటే ఆరోగ్య స్థానం మరి అష్టమ స్థానంలో రాహు సంచారం చేస్తూ ఉంటే బాగా ఉంటుందండి ఎటు చెప్తాం బాగుంటుందని కానీ యోగదాయకంగా ఉండదు అని చెప్పాలి అయితే అంతటితోటి అయిపోయిందా ఇంకో కోణంలో కూడా ఆలోచన చేయాలి మనం ఇది మామూలుగా సామాన్యంగా అందరూ చెప్పుకునేటువంటి యొక్క అర్థం ఏది ఎనిమిదింట స్థానంలో సరైనటువంటి వాడు కాదు రాహు రాహుకేతలు ఇద్దరు కూడా వాడు సంచారం చేస్తూ ఉంటే ఆరోగ్య స్థానం కాబట్టి ఆరోగ్యానికి ఏమైనా కాస్త ఇబ్బందులు ఏమైనా కలగజేస్తాడా అనేటువంటిది తప్పకుండా చెప్తాం అయితే అంతటితోటే ఆ రిజల్ట్ ఆపడానికి వీల్లేదు మన యొక్క బుద్ధిని ప్రయోగించి ఇంకా రీసెర్చ్ చేసి ఇంకో కోణం ఏదైనా శాస్త్రంలో మన గురువులు మనకి ఏదైనా చెప్పారా ఆ కోణంలో కూడా ఆలోచన చేసి అక్కడ ఏదన్నా ఒక మంచి ఫలితం వస్తుందిరా అంటే నాయన మీకు ఈ సంచారం అష్టమంలో ఉన్నప్పటికీ కూడా ఇదిగో ఈ కోణంలో అది కూడా మనం తీసుకోవాలి అక్కడ చాలా బాగా ఉంటుంది అని చెప్పాలి అంతేగాని ఒక్క దాంతోనే తీసుకుని మీకు చాలా కష్టనష్టాలు కలుగుతాయి అష్టమంలో సంచారం చేస్తున్నాడు అన్నీ కూడా ఆపదలుగానే ఉంటాయి మీకు కష్ట నష్టాలు వచ్చేస్తాయి ఆరోగ్యం బాగుంటుంది ఇలాంటివన్నీ కూడా మనంత తేలిగ్గా ఒక్క మాటగా చెప్పుకోకూడదని నా మనవి ఇప్పుడు ఇంకొక కోణంలో మనం ఆలోచన చేసేది ఏమిటి ఈ జూలై నెలంతా అష్టమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఉన్నాడే బుధ సంచారం ఆ బుధుడు మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు బుధుడికి స్వక్షేత్రం మిథున రాశి ఆ బుధుడు సంచారంతో ఈ రాహు సంచారం ఉన్నది ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి బుధ ఫలితాలనే రాహు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే బుధుడికి స్వక్షేత్రం అక్కడ స్వక్షేత్రంలో ఇంటి వారు అక్కడే ఉంటే టెనెంట్ ఏం చేస్తా అది మనం సింపుల్గా ఆలోచన చేసుకోండి అందుకోసం రాహు మీకు అష్టమంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా బుధుడు అక్కడే ఉన్నాడు కాబట్టి బుధుడు లాభాధిపత్యం కూడా ఉంది ఈ వృషిక రాశి వాళ్ళకి కాబట్టి లాభాధిపతి కూడా అయినటువంటి యొక్క బుధుడు అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ బుధ ఫలితాలనే లాభ ఫలితాన్నే రాహు కూడా ఇస్తాడు అని చెప్పుకోవాలి మనం కాబట్టి రాహు యొక్క నిశ్చితంగా పరిశీలన చేస్తే రాహు యొక్క సంచారం కూడా బాగానే ఉంది ఇక కేతు యొక్క సంచారం ఎలా ఉంది కేతు సంచారం ఇప్పుడు కేతు ఎక్కడ ఉన్నారు కేతువు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది వృషిక రాశి వృత్తిగా తరుస్తా అంటే రెండింట్లోనే సంచారం చేస్తున్నారు ఇందాక రెండింట్లో సంచారం చేసే ఆయన గురించి చెప్పుకుందాం ఆయన గురువుగారు అంటే ఆ గురువుగారు కూడా అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు కేతు ఇక్కడ లోహమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే కేతువు యొక్క సంచారం మనకి అనుకూలం కాదు అని చెప్పాలి మొట్టమొదట నిశ్చితంగా పరిశీలన చేసినట్టయితే కేతువు కూడా ఛాయాగ్రహం కాబట్టి కేతువు గురువుగారింట్లో ఉన్నారు కాబట్టి గురువు యొక్క స్వక్షేత్రంలో ఆయన ఇంటూ ఆయనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ధన విద్యా కుటుంబకారు గురువు గారు కాబట్టి కాబట్టి ఆయనతో సంచరించేటువంటి యొక్క కేతు గ్రేముందే ఈ కేతు కూడా మంచి ఫలితాన్నే గారి యొక్క ఫలితాన్నే ఇస్తాడు అని చెప్పుకోవాలి చూసారా ఇంత ఈ రెండవ తడవ మనం ఆలోచితంగా నిశ్చితంగా పరిశీలన శాస్త్రాన్ని చేసుకుంటే అప్పుడు కేతు కూడా మనకి యోగదాయకంగానే ఉన్నాడు అని చెప్పుకోవడం జరుగుతుంది కేతి సంచారం కూడా బాగా ఉంది ఇప్పుడు రవిగ్రహ సంచారం ఎలా ఉన్నది రవిగ్రహ సంచారం ఫస్ట్ హాఫ్ మిథునంలోను తర్వాత కర్కాటకంలోను సంచారం చేస్తూ ఉంటాడు అంటే మొట్టమొదటి రవి మిథునంలో మిథునానికి అధిపతి ఎవరండి బుధుడే రవి బుధుడు ఇద్దరు కూడా పరమ అంటే ఒక మిత్ర క్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు రవి కూడా కాబట్టి ఆ సంచారం ఫస్ట్ హాఫ్ బాగుంది నెక్స్ట్ హాఫ్ అక్కడ కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు రవి కర్కాటకానికి అధిపతి చంద్రుడు చ రవిచంద్రుడు ఇద్దరు మిత్రులు అది భాగ్యస్థానం అయింది భాగ్యస్థానంలో సంచారం చేస్తుంటే రవి భాగ్యాన్ని ఇవ్వడండి ఏం భాగ్యాన్ని ఇస్తాడు ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు అందువల్ల ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు రవి యొక్క సంచారం ఈ యొక్క వృషి రాశి వాడికి చాలా బాగుంది ఇకపోతే కుజగ్రహ సంచారం ఎట్లా ఉంది కుజుడు మేనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అది ఐదో స్థానం అవుతుంది ఐదో ఇల్లు అనమాట ఈ వృషిక రాశి వాళ్ళకి కనుక ఐదు అంటే సంతాన స్థానం అనమాట అంటే సంతానానికి మంచి అభివృద్ధి ఉంటుంది వాళ్ళ అభివృద్ధిని చూసి ఇదిగో ఈ వృషిక రాశి వాళ్ళు ఆనందపడతారు సంతానానికి అభివృద్ధి ఉంటుంది వాళ్ళ అభివృద్ధి తర్వాత వాళ్ళకి మంచి కోర్సుల్లో ఇంజనీరింగ్ ఇలాంటి పెద్ద మంచి కోర్సుల్లో సీట్లు వస్తాయి వాళ్ళు సంతానానికి వీరికి కూడా వస్తాయి ఈ రాశి వాళ్ళకి ఆ అనుగ్రహం ఉంది ఎందుకంటే ఇంజనీరింగ్ అంతా కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి వాడు కుజుడు కుజగ్రహం కాబట్టి వాడు గురువుగారు ఉన్నాడు కాబట్టి ఆ విద్యాస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇదిగో ఈ వృషిక రాసి వాడికి సంతాన స్థానంలో ఉన్నాడు కాబట్టి వాడు బాగా అనుకూలిస్తాడు సంతానానికి మంచి ఇంజనీరింగ్ అలాంటి టెక్నికల్ కోర్సుల్లో సీట్లు వస్తాయి శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంది శుక్రగ్రహ సంచారం వృషభ రాశిలో జరుగుతుంది వృషభ రాశి వృషభ రాశి ఏమవుతుంది సప్తమ రాశి అవుతుంది అంటే మీ భార్యకి కూడా శుక్ర శుక్రుడి యొక్క అనుగ్రహం మూలంగా ఏదో సంతోషదాయకంగా ఆనందంగా ఉంటారు ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది శుక్రుడికి వివాహం కానటువంటి వాడికి వివాహ ప్రపోజల్స్ వస్తాయి అంటే శుభకార్యాలు ఇంకా రెండు మూడు నెలల్లో లోపల కలిసి వస్తాయి దానికి నాంది ప్రస్తావన ఇప్పుడే జరుగుతుంది వివాహం కానటువంటి యొక్క కన్యలకి కూడా వాళ్ళకి ఈ ఇప్పుడు ప్రపోజల్స్ వస్తాయి ఈ ఈ నెలలో తర్వాత ఇంకో రెండు మూడు నెలల్లో వివాహం జరిగేటట్టుగా అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడుతుంది స్త్రీలందరికీ కూడా చాలా బాగా ఉంటుంది వృషభరాశికి అధిపతి అధిపతేడు ఇప్పుడు మనం అందువలన ఆ స్వక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు బుధగ్రహ సంచారం ఎలా ఉంది బుధుడు ఇందాకనే చెప్పుకున్నాం మనం అంటే మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అష్టమాధిపతి అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అది అతనే లాభాధిపతి కూడా అయినాడు కాబట్టి లాభాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆ ఆరోగ్యం బాగా ఉంటుంది సంతోషదాయకంగా ఉంటుంది తర్వాత ఎప్పుడైతే బుధుడు అష్టమంలో సంచారం చేస్తూ ఉంటాడో గోచార రీత్యా అక్కడ సంతోషదాయకంగా ఉంటుంది అనేటువంటి ఫలితాలు చెప్తారు కాబట్టి బుధగ్రహ సంచారం అష్టమ స్థానంలో చాలా బాగా ఉంది పైగా వాడు అష్టమాధిపతి వాడే లాభాధిపతి కాబట్టి ఆయనకు సంచారం చాలా బాగుంది ఇక ఒక్కొక్క నక్షత్రం తీసుకుందాం విశాఖ అనురాధ జ్యేష్ఠ ఈ మూడు కూడా దీంట్లో ఉంటాయి ఈ యొక్క రాశిలో ఉంటాయి వృష్టి రాశిలో ఇప్పుడు విశాఖ నక్షత్రం వారికి విశాఖ నక్షత్రం వారికి బుధుడు అధిపతిగా ఉన్నాడు బుధుడు యొక్క ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు వ్యాపారాభివృద్ధి గృహ జీవితానందం సుఖ చక్కటి సుఖ భోజనం యుక్తిగా వ్యవహరించడం బంధుమిత్ర సమాగమములు గృహముందు శుభకార్యాలు జరగటం యత్నించినటువంటి యొక్క కార్యక్రమాలు సఫలీకృతం అవటం ఇవన్నీ కూడా బుధుడు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు విశాఖ నక్షత్రం వారికి వాళ్ళు విష్ణు సహస్రామం పారాయణం చేసుకోండి అట్లాగే గురుస్తోత్రం దేవాంఛషీనాంశ గురుముఖాంత సన్నిబం ఆ గురుస్తోత్రాన్ని ఓ ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అనురాధ నక్షత్రం వారు అనురాధ నక్షత్రం వారికి ఈ అధిపతి అంటే మాసాధిపతి మీరు ఇక్కడే కొద్దిగా క్లారిఫై చేస్తున్నాను ఎప్పుడు కూడా అయినప్పటికీ కూడా మాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి నేనండి మీరు అనురాధ నక్షత్రానికి శని అధిపతి కదా మీరు ఇక్కడ గురుడు అంటారేమిటి అని చెప్పని ప్రశ్నించారు కానీ గురువు మాసాధిపతి ఈయన ప్రతి నక్షత్రానికి మాసానికి ఒక అధిపతి ఉంటాడు ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు ఆ గ్రహ ఫలితాలు కూడా మనం చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు అనురాధ వారికి గురువుగారు మాసాధిపతిగా ఉన్నాడు విద్యాకారకుడు మరి ధనకారకుడు వాక్కారకుడు అన్నీ ఆయనే గురువు మంచి ఫలితాలను ఇస్తాడు గురువుగారు ఆరోగ్యం కృషి వృద్ధి ధనలాభాలు ఉద్యోగ లాభం మరి సత్కర్మాచరణ సంతానాభివృద్ధి విద్యాభివృద్ధి జయం భూగృహలాభాలు సుఖజీవనం ఇవన్నీ కూడా ఇస్తాడు గురువుగారు కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది అనురాధ నక్షత్రం వాళ్ళకి ఒరిజినల్గా కూడా ఇందాక మనం చెప్పుకుంటూ గురు సంచారం కూడా ఉసికి రాసి వాళ్ళకి చాలా బాగా ఉందని చెప్పి అనుకున్నాను ఈ యొక్క మాసాధిపతి కూడా గురువుగా వచ్చాడు ఇంకా అత్యద్భుతంగా ఉంది వాళ్ళు గురుస్తోత్రాన్ని చదువుకోండి తర్వాత శని స్తోత్రం చదువుకోండి శని స్తోత్రం అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం ఛాయా ఛాయామార్తాను సంభూతం తం నమామి శని ఒక ఇరవై ఒక్క మాటలు చదువుకోండి అలాగే గురుస్తోత్రం కూడా ఒక ట్వంటీ వన్ టైమ్స్ చదువుకోండి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అధిపతి చంద్రుడు అంటే మనక్కారకుడు అనమాట చంద్రుడు మనస్సును పలు పరి విధాలు పోకుండా స్థిరీకరణ చేసుకుంటే అన్ని కార్యక్రమాలు మనం జయప్రదంగా చేసుకోగలుగుతాము చంద్రుడి యొక్క ఫలితాలు అంటే తలచిన పనులు ఎందు జయం శుభకార్య ప్రసంగాలు శుభ భోజనం మంచి వార్తలు వినటం వ్యాపార లాభాలు ఉద్యోగ వ్యవహార లాభాలు గౌరవం ఇవన్నీ భక్తిభావం ఏర్పడటం ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క అనుకూలం వలన జరిగేటువంటివి ఆ చంద్రుడే ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం వారికి ఇప్పుడు నేను చదివినవన్నీ కూడా ఇవ్వబోతూ ఉన్నారు కాబట్టి ఆ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు చంద్రుడికి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి ఏమండి చంద్రుడికి లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోకూడదు అని చదువుకోవచ్చు కానీ ఇది ముఖ్యం ఎందుకని లక్ష్మీ అష్టోత్తరంలో ఒక నామం ఉంది చంద్ర సహోదరియే నమహాన్ అని ఉంటుంది ఒక నామం అంటే చంద్రుడి యొక్క సహోదరి ఇద్దరు కూడా పాల సముద్రంలో క్షీర సముద్రంలో మదిస్తూ ఉంటే వచ్చినటువంటి వాడు ఆవిర్భంపడినటువంటి వాడు అందుకని అక్కగారిని ఆవిడ్ని మనం ప్రార్థన చేస్తే తమ్ముడికి చెప్తుంది ఎవరైనాయన వీడిని జాగ్రత్తగా చూడరా అని చెప్పను అందుకని చంద్రుడికి మనం లక్ష్మీ అష్టోత్తరంతో గొంకం పూజ చేసుకోమని చెప్తాం మేము ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది ఊరికి ఏదో ఒకటి పురాణంగా చెప్పడం కాదు ప్రతిదీ కూడా ఒక రీజన్గానే చెప్తూ ఉండడం జరుగుతుందని మనం చేస్తున్నాం అందరూ కూడా అలాగే రీజనబుల్గానే చెప్తారు అది అలాగే తర్వాత విష్ణు సహస్రనామం కూడా తప్పకుండా చదువుకోండి మంచిది వీరికి అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఆది సోమ మంగళ గురువారాలు కలిసి వస్తాయి తర్వాత ఈ రాశివారికి వృశ్చిక రాశివారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాన్ని సంప్రాప్తించ చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేదిన సుఖనోభవంతు స్వస్తి